ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌర సరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో కొనుగోలు కేంద్రాల మీద ప్రజాప్రతినిధులతో కలిసి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులతో కాకుండా వ్యాపారులు, దళారులతో కొనుగోలు చేస్తే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు కమిషనర్ అకున్ సబర్వాల్, మార్కెటింగ్, వేర్ హౌసింగ్, మార్క్ఫెడ్ సహకార తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.